ఒక్కటే వశిష్ఠ మహర్షి ఆశ్రమం. పిలవలేదు, కోపం లేదు, కేకయి లేదు, ఒక్కొక్కటి వదిలేస్తున్నాడు మంత్రపూరితమైన శక్తులు. ఆ లోపల ఉన్న ఉద్యానవనాలు ధ్వంసమైపోతున్నాయి, రేళ్లు పారిపోతున్నాయి, జింకలు పారిపోతున్నాయి, ఆవులు కట్లు తప్పుకు పరిగెడుతున్నాయి, ఆ వనమంతా కూడా ధ్వంసమైపోయింది. అందరూ వశిష్ఠ మహర్షి బ్రహ్మన్ రక్షించు రక్షించు అంటూ పరిగెడుతున్నారు. వశిష్ఠుడు బయటికి వచ్చాడు. ఏమి అల్లరి విశ్వామిత్ర, నీకున్నటువంటి ధనుర్వేదంతో నువ్వు నేర్చుకున్న అస్త్రాలతో నన్ను పాడు చేయగలను అనుకుంటున్నావేమో, ధూర్తుడా నిన్ను నిగ్రహిస్తానన్నాడు. బ్రహ్మదండాన్ని పైకెత్తి పట్టుకుంటాడు. ఆయన రోమకూపాల్లోంచి వస్తోంది బ్రహ్మతేజస్. అలా నిలబడినటువంటి స్వరూపం అత్యద్భుతం అండి. దాన్ని గీయడం కూడా ఏ చిత్రకారుడికి సాధ్యం కాదు. ఆ తేజస్సు అలా నిలబడి ఉందంటే ఆయన ధనస్సు పట్టుకోలేదు, బాణం పట్టుకోలేదు, ప్రయోగించట్లేదు. ఆయన క్రుద్ధుడై, క్రుద్ధుడై అంటే కోపించిన వాడైతే విశ్వామిత్రుడిని చంపుతాడు. అప్పుడు విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి తేడా లేదు. విశ్వామిత్రుడి యొక్క ఉద్ధతిని నిగ్రహించి పాఠం చెప్పడమే అంతే. అంతవరకు అంటే స్వస్వరూపం ఎటువంటిదంటే దాన్ని తనలోకి ఐక్యం చేసేసుకుంటుంది, పుచ్చేస్తుంది. అన్నీ పుచ్చేసుకున్న తర్వాత ఇంక ఇవ్వడానికి ఏమీ లేక తెల్లబోయి అంతవరకు వెళ్ళిపోవాలి. తప్ప వాణ్ణి మాత్రం పడగొట్టదు. ఎందుకు పడగొట్టదంటే పురుషద్విచిత్రతల్పయో భుజంగమౌక్తికస్థయో గరిష్టరత్నలష్టయో సురుత్తిపక్షభట్టయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మన కదా సదాదివం భజే. వాళ్ళకి ద్వంద్వాలు ఉండవు. తుల్యనింద సుతుర్మౌని సంతుష్టో ఏనకేనచి తనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియో నర. బ్రహ్మర్షి అంటే అంతటా అదే చూస్తాడంటే. తప్ప ఆయనకి భేదం లేదు, విశ్వామిత్రుడికి భేదం. నీ భేదబుద్ధి ఆయనకి పోవాలి, పోవలసి నీనికి కాదు. ఈయనకి భేదబుద్ధి ఉంటే ఎలాగే అలా నించున్నాడు అంతే బ్రహ్మదండం పట్టు. ఇప్పుడు ఈయనేం చేస్తున్నాడు, ఆయన్ని పడగొట్టగలననుకున్నాడు. వారుణంచై వా రౌద్రంచ ఐంద్రం పాశుపతం తథా ఐషీకం చాపి చిక్షేప కుపితో గాధినందన మానవం మోహనంచై వా గాంధర్వం స్వాపనం తదా జృంభణం మాదనంచై వా సంతాపన విలాపనే శోషణం దారణంచై వా వజ్రమస్త్రం సుదుర్జయం బ్రహ్మపాశం కాలపాశం వరుణం పాశమేవ చ పైనకాస్త్రం చ దయితం శుష్కార్థే అశనీబుభే దండాస్త్రమధ పైశాచం క్రౌంచమస్త్రం తథైవ చ ధర్మచక్రం కాలచక్రం విష్ణుచక్రం తథైవ చ మాయవ్యం మధనంచైవ ఆస్త్రం హైతిరస్తదా శక్తిద్వయించ చిక్షేపకంకాళం కుశలం తథా వైద్యాధరం మహాస్త్రం చ కాలాస్త్రమధదారుణం త్రిశూలం ఘోరం బ్రహ్మాస్త్రం. ఒకటేమిటి, ధనుర్వేదంలో ఎన్ని అస్త్రాలు పరమశివుడి అనుగ్రహం చేత తనకి భాసించాయో అన్నిటినీ విడిచిపెడుతున్నాడు. అన్నీ వెళ్ళిపోతున్నాయి. ఇలా బ్రహ్మదండం పట్టుకుని ఉంచున్నాడు. అన్నీ బ్రహ్మదండంలో వెళ్ళిపోయి కలిసి ఉచ్చేసుకుంటుంది బ్రహ్మదండం. అందరూ చక్క చూస్తున్నారు, ఆహాహా ఏమి విచిత్రమైన సన్నివేశం రా ఇది. అన్నీ విడిచిపెట్టేశాడు, ఏమీ లేవు. ఆయన ఎలా ఉన్నాడు, అలాగే ఉన్నాడు. అలా కూర్చో చక్కగా నీళ్లు పడుతుంటే బిందెట్టు పట్టుకుపోయిన వాళ్ళలా నుంచి ఆయన ఏమీ అనలేదు. వశిష్ఠ మహర్షి ఈయనే అన్నాడు విశ్వామి, ధిక్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం ఏకేన బ్రహ్మదండేన సర్వాస్త్రాణి. ఆ స్థితికి వెళ్ళని వాడి స్థితి, వెళ్ళిన వాడి స్థితి. ఏం అందమండి శతాని మహానుభావుడి శతానందుడి మాటలు. దిగ్బలం క్షత్రియ బలం, క్షత్రియ బలం ఎందుకు పనికొచ్చింది ఈ అస్త్రాలు. బ్రహ్మతేజో బలం బలం, బ్రహ్మతేజస్సు ఆ బలం బలం, ఏకేన బ్రహ్మదండే. ఒక్క బ్రహ్మదండం ఇలా పట్టుకున్నాడు. సర్వాస్త్రాన్ని హతా, నేను వేసిన అస్త్రాలని మళ్ళీ చేస్తా తపస్సు. ఇప్పుడేమనుకున్నాడు, ఎలాగైనా వశిష్ఠుణ్ణి కొట్టాలి, ఇదే ప్రయత్నం. ఏమైతే అవుతాడు, తాను బ్రహ్మర్షి అవ్వాలి. నిజంగా బ్రహ్మర్షి అయ్యాక కౌగులించుకుని నమస్కారం చేస్తాడు. అది సనాతన ధర్మపు ఆయువు పట్లండి ఇవన్నీ. అమ్మో ఎటువంటి విషయాల్ని ఋషులు మాట్లాడారు. కాబట్టి ఇప్పుడు కోపం వచ్చింది, పని జరగలేదు కాబట్టి దక్షిణ దిక్కుకి వెళ్ళాడు. సంతప్త హృదయ స్మరన్ నిగ్రహమాత్మన వినిశ్యస్వ వినిశ్యస్వ కృతవైరో మహాత్మన. ఆలోచించి ఆలోచించి ఇంకా అదే పట్టుదలతో సదక్షిణాం దిశా దిశంగత్వ మహిష్యా సహ రాఘవ తతాప పరమం ఘోరం విశ్వామిత్రో మహత్తప ఫల మూలాశనోదాంత చకార సుమహత్తప. భార్యతో కలిసి దక్షిణ దిక్కుకి వెళ్ళి ఆ దక్షిణ దిక్కులో అంటే ఉత్తర దిక్కులో తపస్సు చేశాడు. ఇప్పుడు ఉత్తరం నుంచి దక్షిణానికి వెళ్ళాడు. అక్కడ భార్యతో కలిసి ఘోరమైన తపస్సు ఇంద్రియ నిగ్రహంతో కందమూలాలు తింటూ
చేశాడు. ఎన్నాళ్ళు పూర్ణే వర్ష సహస్రేతో బ్రహ్మలోక పితామహః అబ్రవీన్ మధురం వాక్యం విశ్వామిత్రం తపోధనం. 1000 సంవత్సరాలంత ఘోరమైన తపస్సు చేస్తే చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు దేవతలతో కలిసి. జితారాజర్షి లోకాస్తే తపసా కుశికాత్మజ అనేన తపసాత్మాంతో రాజర్షిరితి విద్మహే. నువ్వు రాజర్షివయ్యావయ్యా, రాజర్షినా అయ్యాను ఇంకాను. అంటే పొందవలసిన దానికోసం పెట్టిన పరుగుకి పొందేస్తాననుకున్నవాడు పొందకపోతే పొందే తప్ప నిజంగా అది పొందడం ఎంతో తెలుసున్నవాడు అప్పుడే ఎలా వస్తుందనుకుంటాడు. ఆతృత అటువంటిది. అందుకని ఎలా సంతృప్తి పడ్డాడంటే తపస్సు మహత్తప్తం రాజర్షిరితి మాం విదుహు దేవసర్షి గణాశర్వే నాస్తి మన్యే తపఫలం. నేను చాలా కష్టపడి తపస్సు చేశాను, ఈ దేవతలు బ్రహ్మగారు నాకు ఇవ్వవలసిన ఫలం ఇవ్వలేదండి. చూశారు ఎలా ఉంటుందో, ఇంత తపస్సు చేసినా ఇంకా మనసు పొందవలసినటువంటి స్థితిని పొందలేదు. ఏతస్మిన్నేవ కాలే తు సత్యవాది జితేంద్రియ త్రిశంకురితి విఖ్యాత ఇక్ష్వాకు కులవర్ధన. ఆ కాలంలోనే ఇక్ష్వాకు వంశంలో త్రిశంకు అనబడేటటువంటి ఒక మహారాజు గారు ఉండేవాడు. సవిశిష్టం సమాహూయ కథయామాస చింతితం అశక్తమితి చాప్యుక్తో వశిష్ఠేన మహాత్మన. ఆయన తన కులగురు అయినటువంటి వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి సశరీరంగా స్వర్గానికి పంపమని అడిగాడు. వశిష్ఠుడు అన్నాడు కుదరదు. ఇక్కడ మీరు ఒక విషయం కొంచెం జ్ఞాపకం పెట్టుకోవాలి, కుదరదంటే ఏమండి వశిష్ఠుడికి చేత కాదా, అలా పంపడానికి అవకాశం లేదా, వెళ్ళిన వాళ్ళు లేరండి స్వర్గానికి, అర్జునుడు వెళ్ళవా, బోలెంతమంది వెళ్ళారు స్వర్గానికి, మరి ఈయన ఎందుకు వెళ్ళడు అంటే వెళ్ళడానికి యోగ్యమైన స్థితి ఆయనకి లేదు. ఆయనకి లేదన్న విషయం ఎవరికి తెలుసు, థర్మామీటర్కి జ్వరం తెలిసినట్టు ఆ శరీరానికి ఆ యోగ్యత లేదని కులగురువు కాబట్టి వశిష్ఠుడికి తెలుసు. ఉందని ఎవరు అనుకుంటున్నాడు, లేదంటే ఒప్పుకోనివాడు అనుకుంటున్నాడు. మీరు కనిపెట్టారు లోకంలో లక్ష్మీ కటాక్షం సరస్వతీ కటాక్షం అని రెండు ఉంటాయి. లక్ష్మీ కటాక్షం ఉందంటే ఒప్పుకోడు, సరస్వతీ కటాక్షం లేదంటే ఒప్పుకోడు. మీరు బాగా ఐశ్వర్యవంతుల దగ్గరికి వెళ్ళి అయ్యా మీ దగ్గర చాలా డబ్బు ఉందండి అన్నారనుకోండి, ఏముందండి పూర్వంలో లేదు వ్యాపారం ఏదో ఆ వడ్డీకి అద్దెలకి సరిపోతుందంటే అంతేగాని బాగా సంపాదించానుండో బ్రహ్మాండంగా కోట్లు ఉన్నాయి నా దగ్గర ఫలానా చోట పెట్టాను పాదు అంటారు ఏంటి ఏమంటారు, అలా అడగనుకూడదు అలా చెప్పించనుకూడదు అదో అధర్మం. ఒక ఆయన దగ్గరికి వెళ్ళి నీకేం తెలియదయా పాపం నువ్వు ఇంకా ఏం విషయాలు తెలుసుకోలేదు అని అనుకోండి, నోరు మీ నీకేం తెలుసు నాకే తెలుసు. సరస్వతీ కటాక్షం లేదంటే ఒప్పుకోడు, లక్ష్మీ కటాక్షం ఉందంటే ఒప్పుకోడు. లోకంలో ఇది ఒక గొప్ప చిత్రమైన విషయం, ఎప్పుడు మనస్సుకి సంస్కారం అంటాను అనుకోండి, అంటిన తర్వాత నాకు లేనిది ఏమిటంటాడు, నాకు వచ్చింది ఏమిటంటే ఈ రెండు వస్తాయి. కాబట్టి వశిష్ఠుడు నువ్వు వెళ్ళడం కుదరదయా స్వర్గానికి అన్నాడు, నేను ఎందుకు వెళ్ళకూడదంటాడు ఈయన. ఎందుకు వెళ్ళకూడదో చెప్తే అర్థమయ్యేవాడు అయితే గురువుగారు ఈ మాట చెప్పగానే ఇంటికి వెళ్ళిపోవాలి. కాబట్టి ఆయన ఏం చేశాడంటే వశిష్ఠ పుత్రుల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అయ్యా నేను కులగురువు వశిష్ఠుడిని నమ్ముకున్నాను, ఆయన దగ్గరికి వెళ్ళాను, యజ్ఞం చేశాను, ఎన్నో చేశాను, ఈసారి మళ్ళీ చేస్తాను, నన్ను సశరీరంతో స్వర్గానికి పంపమన్నాను, కులవత పంపించానన్నాడు. ఆయన్ని నమ్ముకున్నాను, ఆయన చేయలేదు, ఏం చేస్తాను మరి, ఆయన పుత్రుడు కాబట్టి మీ దగ్గరికి వచ్చాను, మీరు తప్ప నాకు దిక్కెవరు కాబట్టి మీరు పంపించండి అన్నాడు. పైకి వినయం. అసలు యథార్థంగా గురువుగారి మీద నమ్మకం అంటే ఏంటి, గురువుగారు నాన్న నీకు ఇంకా శక్తి రాలేదురా అన్నారు అనుకోండి, గురువుగారు అయితే నేను ఆ శక్తి వచ్చేంత వరకు పరిశ్రమ చేస్తాను ఏం చేయమంటారు అని అడగాలి. అంతేగాని మీరు కాకపోతే మీ అబ్బాయి దగ్గరికి వెళ్తానని వెళ్తే గురువుగారి మీద నమ్మకం ఏంటంటే బూడిదే. కాబట్టి ఇప్పుడు గురువుగారు పిల్లల దగ్గరికి వెళ్ళాడు, వెళ్ళి మీ నాన్నగారు పంపనంటున్నారు అయ్యా మీరు పంపించండి నన్ను. అంటే వాళ్ళు అన్నారు మా తండ్రి మహానుభావుడు, 3 లోకములలో ఏదైనా సాధిస్తాడు యజ్ఞంతో, అలాంటి వాడు సాధించనన్నాడంటే దాన్ని మేము ఎలా చేస్తాం, మేము చేయలేం. ఇది అంటే తండ్రిగా కాదు గురువుగా కొడుకులు అర్థం చేసుకున్నారు తండ్రి, కాబట్టి మేము ఎలా చేస్తాం, కుదరదు ఇంటికి వెళ్ళిపోతాం. అంటే ఆయన అన్నాడు నేను అలా వెళ్ళను, మీరు నాకు ఎలా అయినా ఉపకారం చేయాలి, మీరు ఉపకారం చేయకపోతే నాకు తప్పదు కాబట్టి ఇంకో గురువుని వెతుక్కుంటాను. ఇంకో గురువుని వెతుక్కుంటే వీళ్ళకేం బాధ అండి అని మీరు అడగచ్చు, మా గురువు చేతకానివాడైపోయాడనే కదా తన అర్థం. వశిష్ఠ మహర్షిని అంత మాట అన్న తర్వాత ఇంకా గురువుగారి శిష్యులుగా ఉన్నారు వాళ్ళు, వశిష్ఠుడి యొక్క కొడుకులుగా కాదు. ఇప్పుడు వాళ్ళు ఊరుకుంటారా, కాబట్టి వాళ్ళు అన్నారు నువ్వు ఇవాల్టి రాత్రి తర్వాత చండాలుడవ గురువు కాక, ఎందుకని నీ బుద్ధి అలా ఉంది కాబట్టి నీకు అలాంటి శాపం ఇచ్చాం. రాత్రి అయి తెల్లవారింది, రుద్రభూమిలో ఉండేటటువంటి బూదినంతటిని ఒంటికి రాసుకుని నల్లటి బట్టలు కట్టుకుని వికృతమైన రూపం వచ్చేసి
ఇనప కడియాలు వేసుకుని ఇనప ఆభరణములను పెట్టుకుని భయంకరమైనటువంటి స్వరూపాన్ని పొంది ఇప్పుడు మనసులో మాత్రం ఇంకా స్వర్గానికి